హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నా, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇందులోకి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా వీటిని వాట్సాప్లో షేర్ చేయండి, జూనియర్స్ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే 1 ఇయర్ దాటిన తర్వాత సబ్స్క్రైబర్లు అనేది పెరగట్లేదు. సో ఇదనమాట. సో ఇక ఇందులోకి వెళదాం. సో సాయి కుమార్ సాయి పెట్టాడు, సార్ 3-2 సప్లీ కరెక్షన్స్ ఎలా జరిగాయి, సింపుల్ అవుట్ ఆఫ్. ఎన్నిసార్లు అడుగుతారు, పెట్టాను వీడియో, పెట్టాను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి కుమారు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ అడిగిందే అడుగుతున్నారు మీరు. సార్ జేఎన్టీఏ సర్టిఫికేట్ ఎలా వస్తుంది, సిజిపిఏనా లేకపోతే పర్సంటేజా, 2020 పాస్డ్ అవుట్ బ్యాచ్, సిజిపినే 1-2 జేఎన్టీయుఏ R15 సప్లీ 1-1తో ఎగ్జామినేషన్ వదులుతారా సార్? వదలలేదుగా, 1-2 వదిలేశారుగా. నిన్న పెట్టాను వీడియో చూడండి. జేఎన్టీయుకి R13 2015-2019 వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు సార్? 2 సబ్జెక్ట్స్ రాలేదు కదా ఇంకా. ఏంటది జేఎన్టీఏ రిజల్ట్సా? అమావాస్య అని పెట్టేటోడు నేను. హాయ్ సార్, జేఎన్టీకే స్పెషల్ సప్లీ కోసం చెప్పండి. పెట్టేశాను వీడియో. ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదా సార్? అవును. పేపర్ కరెక్షన్ ఎలా ఉంటుందో, మ్యాథ్స్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే పాస్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఎంత ట్రై చేసినా ఏమీ రావట్లే. నా ఏజ్ 32 ఇయర్స్. చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను, ఇవాళ వీడియో చేస్తాను. సార్ ఎంటెక్ టోటల్ మార్క్స్ ఎంత ఉండొచ్చు చెప్తారా సార్? R18 రెగ్యులేషన్ సార్ నాది. అది రెగ్యులేషన్ బట్టి మారుతూ ఉంటుంది, అది మీ రెగ్యులేషన్ బుక్లో చూడటమే. అది మీరు అవి కౌంటింగ్ మన మీరే కౌంట్ చేసుకోవాలి, సెమిస్టర్ వైజ్ మార్క్స్ అవన్నీ కూడా. ఏదైనా 100-100 ఉంటుంది సబ్జెక్టు. టోటల్గా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇది 600 అను ల్యాబ్ ఉంటే 75 ప్లస్ 25 100, టోటల్ 700 వరకు ఉండొచ్చు. ఏమైనా సెమినార్ ఉంటే 50 100 ఏదైనా 100కే ఉంటుంది. 800 వరకు వేసుకోండి. 1-1 ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు జేఎన్టీయుకే? వస్తాయి, ఇంకా టైం ఉందిగా. మనం రాసిన ఎగ్జామ్ ఆల్ ప్రాక్టీస్ ఆర్ మాస్ కాపీ అయింది అని ఎలా తెలుస్తుంది సార్ జేఎన్టీయుకే? వీళ్ళు నువ్వు పట్టుకుని నీ దగ్గర పట్టుకున్న స్లిప్స్ మీద అందుట్లో వాళ్ళకు ఒక ఫామ్ ఇస్తారు వచ్చే అబ్జర్వర్కి, ఓకేనా? ఆ అబ్జర్వరు అందుట్లో రాసేస్తాడు మాల్ ప్రాక్టీస్ అని, పలానా నెంబర్సు అని. సో అదనమాట, దాని ద్వారా ఆ డేటా అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. అది కృష్ణా యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ సప్లీ రిజల్ట్స్ నిన్న వచ్చాయి, ఒరిజినల్ సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? 15 డేస్ టైం అన్న. రీవాల్యుయేషన్ ఎలా పెట్టాలో చెప్పండి అన్న ప్లీజ్. ఓ కృష్ణా యూనివర్సిటీది ఇంతవరకు ఎప్పుడు నేను అది అప్లై చేయలేదమ్మా. ఇది మీ కాలేజీకి వెళ్ళే పెట్టుకోవాలి రీవాల్యుయేషన్ అనేది. ఒకవేళ చూస్తే, ఒకవేళ టైం కనుక ఉంటే నేను చూసి మీకు ఎలా పెట్టాలో చెప్తాను ఇవాళ, ఓకేనా? ఇదొక్కటి తర్వాత లైక్ చేద్దాం, అవసరం కదా. ఓకే, 2 సార్లు పెట్టావా? నో ప్రాబ్లం. 3 సార్లు జేఎన్టీఏ పీసీసీఎంఎం తత్కాల అప్లై చేసుకోవచ్చా? ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. తత్కాలని మరి నేను చెప్పలేను అది. సార్ మీరేమో క్రెడిట్ రిటెన్షన్ లేదు అంటున్నారు, వేరే వాళ్ళు ఏమో క్రెడిట్ రిటెన్షన్ ఉంటుంది అంటున్నారు. క్రెడిట్ రిటెన్షన్ ఉంటుందా ఉండదా జేఎన్టీఏ వాళ్ళకి? నేను నిన్న క్లారిటీ చెప్పాను, అటెండెన్సు కన్సిడర్ చేయనప్పుడు ఇది ఎలా కన్సిడర్ చేస్తారు? దీనికి సంబంధించిన వీడియో ఒకటి చేస్తాను ఇది కూడా నేను ఇవాళ, ఓకేనా? ఎందుకంటే ఇవి లైక్ చేయనండి, ఏ వీడియోలో కావాలో అవి తర్వాత రాసుకొని పెడతానమాట. వేర్ ఆర్ ది రిజల్ట్స్? మీ జేఎన్టీఏ తప్ప అందరే వచ్చినాయి. డిప్లొమా కరెక్షన్ ఈజ్ టఫర్ దాన్ బీటెక్ సార్, ఎవరు చెప్పారు? నో, బీటెక్ కరెక్షన్ ఈజ్ టఫర్ దాన్ డిప్లొమా. డిప్లొమా కరెక్షన్ ఈజ్ ఈజియర్ దాన్ బీటెక్. సో అక్కడ ఏంటంటే చూసి చూడనట్టు పోతారు డిప్లొమాలో.
ఎందుకంటే ఫాల్కన్ బుక్ రేడియంట్ బుక్ చదివేస్తారు మీరు. బీటెక్లో ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మీకు ఒక సెపరేట్ కీ పేపర్ ఉంటుంది, అది క్లారిటీగా ఉంటుంది. జేఎన్టీయు కేఆర్ 16-32 రిజల్ట్స్ ఎప్పుడు సార్? బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, 4-2 నెక్స్ట్ వచ్చాయి రిజల్ట్స్, 3-2 అయి ఉంటున్నారు మా ఫ్యాకల్టీ. నిజమేనా సార్? వీడియో చేశాను నాన్న, చూసుకోండి నాన్న, సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి సార్. 1112 ఎగ్జామ్ సెంటర్స్ ఎప్పుడు డిక్లేర్ చేస్తారు? ఈ ఆగస్ట్ ఫస్ట్ కల్లా వస్తాయి, ఆగస్ట్ ఫస్ట్ వీక్ సార్. మానం మాస్క్ అబ్బాయి ఇది ఆల్రెడీ పెట్టేశాను కదమ్మా. సర్లే ఇది కూడా మళ్ళీ ఒకటి చేద్దాం, మరి చాలా వీడియోస్ దొరికినాయి. కెన్ యూ క్లియర్లీ షో ద మోడల్ పేపర్? ఇది బిగ్ డేటా అనలిటిక్సా? అది ఎప్పుడో రిమూవ్ కూడా చేశానమ్మా. టూ టూ కరెక్షన్ ఎలా చేశారు? అది ఇంకా అవ్వలేదు నాన్న, అయిన తర్వాత చెప్తా. థ్యాంక్ యూ సార్ జేఎన్టీకి, ఇది ఓకే, వెరీ గుడ్. జేఎన్టీకే బీటెక్ 4-1లో 1 బ్యాక్లాగ్ ఉంది సార్ దగ్గరలో, ఏమైనా 4-1 సప్లీ పెడతారా సార్? 2022 పాస్డ్ అవుట్, నేను ఓన్లీ 1 బ్యాక్లాగ్ ఉంది. మీకు సప్లీ ఉంటుంది, అడ్వాన్స్ సప్లై అయింది. మ్యాక్సిమం జూనియర్స్తో అంటే తక్కువ మందిని ఉంటే మరి అంతే చేస్తారు. మీకోసం సెపరేట్గా పెట్టలేరు కదా, ఒక కౌంట్ ఉంటుంది అన్నమాట. జేఎన్టీహెచ్ 1-1 సప్లై రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? అసలు రావాలి, మరి ఎందుకు రాలేదో సార్? జేఎన్టీకే ఆర్ 16 బీటెక్ 4-2 అడ్వాన్స్ సప్లై నోటిఫికేషన్ వచ్చింది కదా. 1-1 ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఆగస్టు మిడ్ మధ్యలో, అంటే ఆగస్ట్ మిడిల్ సార్. అక్కడ లేబొరేటరీ అండ్ ప్రాజెక్ట్ విల్ షెడ్యూల్ లేటర్ అని ఇచ్చారు, అవును కదా. సో ప్రాజెక్ట్స్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. జేఎన్టీ కాకినాడ అయితే ఎప్పుడు జూనియర్స్తో పాటే రాయాల్సి ఉండేది, మరి ఇప్పుడు ఏమన్నా కొత్తగా ఏమన్నా చేస్తున్నారో మరి, అది ఒక్కటే నాకు తెలీదు, అదొక్కటి కనుక్కొని చెప్తాను సార్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇది ఒకటి వీడియో సార్. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఏం ఎగ్జాము? ఓ జేఎన్టీకేనా? ఆగస్టులోనే ఉంటుందమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, జేఎన్టీకే 4-2 బీఫార్మసీ రిజల్ట్స్ రిలీజ్ చేశారు కదా, సో ఇంకా 3-2 రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అంటారు అకార్డింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూస్ అని చేస్తాను, వీడియో చేస్తాను, ఆల్రెడీ చేశాను సార్. నేను 2019 బ్యాచ్, ఇప్పుడు 4-2 ఎగ్జామ్ ఫీజు మేము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చా? కట్టుకోవచ్చా? కుదరదు అనుకుంటా. మా కాలేజీలో కాకుండా ఉంటే కొంచెం చెప్పనా? కుదరదు అమ్మ, కాలేజీలో కట్టాల్సింది అది సార్. వాట్ అబౌట్ 4-1 సప్లీ నోటిఫికేషన్? 4-2 అడ్వాన్స్ సప్లీ నోటిఫికేషన్ వచ్చింది, వస్తుంది, కౌంట్ చేస్తున్నట్టున్నారు జనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఫర్ రివాల్యూషన్ రిజల్ట్స్, వెల్కమ్ సార్. మరి 4-2 ఎప్పుడు ఉంటుంది సప్లీ? 1 మంత్తో క్లబ్ అవుతుందా? అదే 4-1 సప్లీ జేఎన్టీకే, వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్. 4-2 ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? అడ్వాన్స్డ్ ఫీ నోటిఫికేషన్ వచ్చింది కదా జేఎన్టీకే, ఆగస్టు ఎండ్ అవుతుంది, మధ్యలో కానీ ఎండ్ కానీ. 3-2 ఇంకా ఎప్పుడు వస్తాయి సార్? బీటెక్ అయ్యో ఈ నిన్నే కదా రిలీజ్ అయింది, వస్తాయి చేశాను కదా వీడియో చూడండి సార్. జేఎన్టీహెచ్ 4-2 రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? అండ్ ఈవెన్ 4-1 సప్లీ పోస్ట్పోన్ అయినాయా ఎగ్జామ్స్? రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు? ఇప్పుడు ఎక్కడ వస్తాయి? సెప్టెంబర్ అవుద్ది మీ రిజల్ట్స్ వచ్చేపాటికి. అసలైతే కరెక్షన్ స్టార్ట్ అయింది 4-2, మరి సిబిటీ కూడా రిలీజ్ చేశాడుగా. మరి జేఎన్టీ వాళ్లకు ఎప్పుడు సార్ రిజల్ట్స్ రిలీజ్ చేసేది? సో బ్యాడ్ యూనివర్సిటీ సార్, చాలా జాగ్రత్త చేస్తున్నాడు. అయిపోయింది ఆ కరెక్షన్, మరి ఎందుకు వదలట్లేదు? వీకెండ్ వదులుతాడని చూడు, సాటర్డే అవును నాకు తెలిసి, ఫ్రైడే కానీ సాటర్డే కానీ, వాళ్ళు ఫ్రైడేనేగా. హౌ టు ప్రిపేర్ ఫర్ సప్లీ ఎగ్జామ్స్ ఒక వీడియో చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ద వే యూ ఎక్స్ప్లెయిన్ ద డౌట్స్ ఈజ్ ఆసమ్ సార్. ఈవెన్ అవర్ హెచ్ఓడి డోంట్ నో ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డౌట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. దే ఈవెన్ డోంట్ షో ఇంట్రెస్ట్ ఇన్ క్లారిఫైయింగ్ ద డౌట్స్ రిగార్డింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ హెచ్ఓడీలు హెచ్ఓడీలు అంటాం కానీ, నూటికో కొడుకో 100 కాలేజీల్లో ఒక 5% కాలేజీల్లోనే హెచ్ఓడీలు కరెక్ట్గా ఉన్నారు, మిగతా అన్ని చోట్ల అబ్బో అద్భుతంగా ఉన్నారు. మామూలు టాలెంట్ కాదు అనకూడదు,
కరెక్ట్ 5% కరెక్ట్గా ఉంది నేను చెప్పిన ఏంటి అని. ఓకేనా? ఏదో మేనేజ్ చేస్తున్నారు, అంతే నడుపుతున్నారు. అలా ఎప్పటికొక్కళ్ళు అటు పంజాబ్ రాజస్థాన్, పంజాబ్ కాదు అదేంటిది మహారాష్ట్ర, అటు వెళ్ళటం తెచ్చుకోవడం, డాక్టరేట్లు ఎంటెక్లు కూడా తెచ్చుకుంటున్నారు అటు సైడ్ నుంచి. అట్లుంది ఏపీలో మరీ దారుణం. ప్రాజెక్టు కూడా ఎలిజిబుల్ ఆ సార్? ప్రాజెక్ట్ తర్వాత ఇస్తారంట క్రెడిట్స్ బ్రో. R18 JNTH రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 1-1 semester రెగ్యులర్ ఎగ్జామ్ అసలు అయితే రావాలి, మరి ఎందుకు రిలీజ్ చేయలేదు తెలియదమ్మా. హలో JNTU 1-1 రిజల్ట్ వస్తాయా రావా? రాలేదుగా. JNTU 1-1 రిజల్ట్స్ ఎప్పుడు? అవి రావు బ్రో, నాకైతే హోప్స్ పోయాయి. కాదు అమర్నాథ్ రెడ్డి, ఏదో నిన్న వస్తాయి, రేపు వస్తాయి అన్నావుగా, మంగళవారం వస్తాయి అన్నావు కదా అమర్నాథ్ రెడ్డి. ఏది ఫ్రైడే సాటర్డే ఈ రెండు రోజులే మిగిలింది, అర్థమైంది ఇప్పుడు. అవి ఎక్స్పెక్టెడ్ డేట్స్ మాత్రమే, ఇవి వాళ్ళు వదిలే వాళ్ళ చేతులు ఉంటాయి సార్. పవర్ సిస్టమ్స్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి. R18 JN2H31 ఓకే. ఈరోజు అమావాస్య JNTH రిజల్ట్స్ వదలలేదు, అంతే. రిజల్ట్స్ రాలేదు ఓకే. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్ సబ్జెక్ట్ గురించి ఒక వీడియో చేయండి సార్. నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ JNTA. అది మరి మనకి అది మనకు తెలియదు నాన్న సబ్జెక్ట్. అది డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. సిలబస్ కొంచెం పెట్టగలవా? అది సిలబస్ కొంచెం ఇన్స్టాలో పెట్టినానా. సో JNTUKY బీటెక్ 4-2 అడ్వాన్స్ సప్లీలో ప్రాజెక్ట్ సప్లీ ఫీ ఎంత కట్టాలి సార్? సబ్జెక్ట్ కింద 270 కట్టాలా, అదర్వైజ్ హోల్ సెమిస్టర్ ఫీ? నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో అన్ని సబ్జెక్టులకి లెక్క ఉంటుంది. హోల్ సెమిస్టర్ కట్టదని ఎట్లంటో మొత్తం ఉన్నాయండి గొప్ప తీసి. సార్ JNTA రిజల్ట్స్ పోర్టల్లో రిజల్ట్స్ May 2022లోవి ఒక్కటి అవైలబుల్లో ఉన్నాయి. 2021లో రిజల్ట్స్ ఏమీ అందులో లేవు. 2021లో రిజల్ట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఈ లింక్ తీసేస్తాడు, ఏమి ఉండవు. JNTK అడ్వాన్స్ అప్లై ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? ఆగస్టు ఆర్ సెప్టెంబర్? 4-2 అయితే ఆగస్టు ఎండింగ్ అవ్వచ్చు సార్. JNTA R22 రెగ్యులర్ డే బై డే ఉంటాయా ప్లీజ్ చెప్పండి. డే బై డే ఉండవు, గ్యాప్ ఉంటుంది మధ్యలో. మధ్యలో ఏమన్నా సప్లై నిరికిస్తాడు అనుకుంటున్నాను. ఓకేనా? ఇది ఒక వీడియో చేయాలి. సో ఏమైనా వాట్ ఆర్ డౌట్స్? ఈ ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు లైక్ చేయలేదో అవన్నీ రాసేసుకొని మీకు వీడియోస్ చేస్తాను. సో దాని తర్వాత లైక్ చేస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా అయితే వీడియోని వాట్సాప్లో ఒకటిలో షేర్ చేయండి, జూనియర్స్తో చేపించండి. థ్యాంక్ యూ సో మచ్.